ఎన్ఎస్ న్యూస్ నేను సుమ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. గాంధీ ఆసుపత్రిలో ఆదివాసీ మహిళను పరామర్శించిన కేంద్ర మంత్రి. ఆదివాసీ మహిళపై లైంగిక దాడి హత్యాయత్నం చేస్తే కనీసం స్పందించని ఓవైసీకి మహిళల మాన ప్రాణాల కంటే ఒక వర్గం వాళ్ల ఫర్నిచర్ షాపులే ముఖ్యమైనట్లుగా మాట్లాడుతూ రాక్షసంగా వ్యవహరించడం సిగ్గుచేటు అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా జైనూరులో ఆదివాసీ మహిళపై లైంగిక దాడి జరిగిన వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దాడులను అరికట్టాలనే నెపంతో హిందూ యువతపై అక్రమ కేసులు పెడితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బుల్డోజర్ వస్తలేవే పంపుతాను, బుల్డోజర్ కాదు కూడా వస్తాను, ఇలా నేనే పెట్టుకుంటాను. మీకు మంది లేకుండా పెట్టాను. అది బుల్డోజర్ ఫస్ట్ మతం కోసం చూసేది కాంగ్రెస్ పార్టీ, మత విద్వేషాలు చూసేది కాంగ్రెస్ పార్టీ, ఎంఏ పార్టీ కుమ్ము కాసేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కడతలేరు? ఎంఏ పార్టీ నాకు నచ్చి చూసుకో, నీకు బుద్ధుందా, నీకు ఆస్తులు ముఖ్యమా, మనుషులు ప్రాణాలు ముఖ్యమా, ఎందుకు కడతలేరు? ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇన్ని సంఘటనలు చెప్పినా మీరు ఏ విధంగా స్పందించారు? మీ పార్టీ ప్రభుత్వం అంటే హిందువుల మీద దాడులు ఎప్పుడు జరగాలని జరిపించుకోవాలి, ఇక అత్యాచారం చేస్తే చేయించుకోవాలి మేము. ఇక్కడ ఏం మాట, మేము మాడితే మాత్రం వాళ్ళు మాడితే మాత్రం సెక్యులర్ వాళ్ళు ఎవరు మాట్లాడాలంటే ఊగుంటాం ఏది, మేము మళ్ళీ వాళ్ళు చెప్తే మేము వింటాం ఏమన్నా. ధర్మాన్ని కాపాడుతాం, సమాజానికి అడ్డం ఉంటాం, దాని అనుమానం లేదు, దానిలో అన్ని వర్గాల సమానం కూడా మేము అంటున్నాం. కానీ వాళ్ళ పార్టీ ఏమంటున్నది, ఒక వర్గానికి ఉప్పు వస్తున్నారు వాళ్ళ అమ్మ తొంతు రోజులు మేమా, మత రచ్చుకుంటుంది వాళ్ళ మేమా, లక్ష రూపాయలు ఇచ్చి చెదులుకుని కాదు. ఇటువంటి సంఘటన జరగకుండా ఏం చేయాలి, దాన్ని ప్లాన్ చేయాలి. మేము మహిళలను కాపాడుతాం ఇప్పుడు కాదు, దానికోసం కాదు. ఇలా కేంద్ర ప్రభుత్వము పక్క మహిళల రక్షణ కోసం అనేక పథకాలు ఇచ్చింది, అనేక అన్ని రకాలుగా రాష్ట్రాలకు సహకరిస్తున్నది. విమెన్ సేఫ్టీ విషయంలో అన్ని రకాల వాళ్ళకు ఆలోచనలు కలిక చెప్తున్నది, అన్ని రకాలు సహకరించడం ఉన్నది, దాన్ని ఉపయోగించుకోవాలి, దానికి అనుగుణంగా వివరించాలి. అత్యాచారం చేసే ప్రయత్నం చేసిన లేదా, అత్యాచారం జరిగిందా జరగలేదు ఇప్పుడు తెలుసు. అత్యాచారం చేయడానికి తీసుకోపండి, చంపే ప్రయత్నం చేసినా లేదా. మైనర్ బాలికల మీద అత్యాచారం జరిగింది, నాగర్కర్ణలో గిరిజన మహిళల మీద వాళ్ళు కంట్రోల్ ఉంటారు, ఏదో సామరస్యంగా దీన్ని ఉంచాలి, దీన్ని బయట తీసుకురావద్దు, దీన్ని క్లోజ్ చేయాలని చెప్పి ఆలోచన ఉంటే దాన్ని కాపాడలేరు. ప్రజలను కాపాడే పరిస్థితి లేదు, ప్రజలను కాపాడలేరు, మహిళలు అసలు కాపాడలేరు. మహిళలు ఇది జరిగింది, ఇక్కడ ఎంఏ ఆయనే మహిళ మీద అత్యాచారం జరిగింది, మహిళను హత్య చేసే ప్రయత్నం చేశారు, మహిళ బాగుందా బాగలేదా బాగుండాలని కోరుకుంటాడేనే, జరిగిందో జరగలేదో అంటున్నారు. కాబట్టి అంటే షాప్ దగ్గరనే ఫర్నిచర్ దగ్గరకు ఇలా మహిళ మీద అత్యాచారం జరిగిన విషయం మాట్లాడలేడానే, షాపుల మీద దాడులు చేస్తున్నది కంటి చదివించుకోవాలి. మరి హిందూ షాపులో కూడా దాడులు జరిగినాయి, మరి దాని మీద మాట్లాడలేవు. ఇప్పుడు మీ వగ్గోడు చైర్మను మీ ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం చేసిండు, ఎందుకు మాట్లాడలే? గిరిజన మహిళ మీద జరిగిన అత్యాచారం ఫీకని ఎంఏ పార్టీ నాయకుడు ఒక మహిళను అత్యాచారం చేసే ప్రయత్నం చేసిండు, దాని మీద ఎందుకు మాట్లాడలే? వీటిని ఎందుకు మాట్లాడలే? వీటిని స్పందించారు? మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కావాలి, నీ ఏరియాలో ఉంటుంది హాస్పిటల్, గాంధీ హాస్పిటల్. ఇక్కడ హైదరాబాద్లో ఒక పేషెంట్, ఒక మహిళ, ఆదివాసీ మహిళ మీ వర్గానికి సంబంధించినటువంటి ఒక మూర్ఖుడు అత్యాచార యత్నం చేస్తే, అత్యాచార ప్రయత్నం చేస్తే కనీసం ఇంగిత జ్ఞానం లేదు, మీకు మానవత్వం లేదు, వచ్చి చూసిపోదామని చెప్పి ఇంగిత జ్ఞానం అక్కర్లేదు మీకు. ఇవాళ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతుంది, మీ ప్రాపర్టీస్ మనుషుల ప్రాణం ముఖ్యం కాదు, మీ వాళ్ళ ప్రాపర్టీస్ ముఖ్యం. ఇప్పుడు నేను మళ్ళా పోలీసు అధికారులను కోరుతున్నా, మీరు ఒక వర్గాన్ని సంతృప్తిపరచడానికి హిందూ యువకుల మీద పోలీసు యంత్రాంగమైనది అందరం సహకరించాల్సిందే, అందరం వచ్చి కంట్రోల్ చేయాల్సిందే, గొడవలు జరగకుండా ఆపాల్సింది, దాన్ని ఏమనవద్దు. పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వివరించాలి, అది డీసీపీ గారితో మాట్లాడడం జరిగింది. ఎవరు కంట్రోల్ తప్పినా కూడా వాళ్ళని కంట్రోల్ చేయాల్సిందే, గొడవలు నిర్మూలించాల్సిందే, దాన్ని ఏమనవలేదు. దాని గొడవలు ఆపడం పేరుతో ఒక వర్గానికి కొమ్ము కాసే ప్రయత్నం చేస్తే వడ్డెర కాలనీ మీద, వడ్డెర కాలనీ వడ్డెర బస్తీ మీద ఇంతకుముందు ఇదే వర్గం దాడి చేశారు, 500 మంది 600 మంది పోయి అంటే మహిళలు చిన్న
ఇదే పని చెంగిచర్లలో జరిగింది. సాయంత్రానికి వారి విద్యాన్ని ధ్వంసం చేసేది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ ఇవన్నీ మేము మాట్లాడితే మేము మొత్తం ఉంటారు మాట. కానీ చేస్తాం కాబట్టి ప్రభుత్వానికి భయం చూపెట్టి ఏంటంటే ఆలోచన ఉందా లేదా? ఆర్కే మీరు కంట్రోల్ చేస్తారా? మరి పోలీసులు ఒక వర్గాన్ని కుంభవాస పెట్టండి, నిష్పక్షపాతంగా గురించండి, అని వాళ్ళని తృప్తిపరచడానికి ట్రైబల్ హిందులు ఆ ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే దానికి వేరే రకంగా మళ్ళీ వాళ్ళు ఆలోచిస్తారు. ఈ గొడవలు ఆగే ప్రయత్నం జరగదు. మీరు కింది స్థాయి అధికారులు కూడా సీరియస్ చెప్పండి. కింది స్థాయి అధికారులకు కూడా మీరు కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి తప్ప వీళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి వాని మీద వాని సహకరించే వ్యక్తుల మీద కఠిన చర్యలుసుకోవాలి. ఎంఐ పార్టీ నాయకుడి పక్కన బుద్ధి మార్చుకోవాలి. మానవత్వంతో వివరించాలి, రాక్షసంగా వివరించద్దు. మీకు ఇంతవరకు మీ పార్టీ నాయకులు మీ వాళ్ళు చేసినటువంటి అత్యాచారాల మీద మాట్లాడు. ఫస్ట్ వచ్చి ఒక్కసారి వచ్చి ఆ మహిళను చూసిపో. నీకు మానవత్వం ఉంటే నీకు టీవీలు, సోఫాలు, కార్లు, ఇల్లు ముఖ్యం, మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదు, రాక్షసులు కాదు. మీ పార్టీ అటువంటి పార్టీ కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు చేయాలి. కాబట్టి ప్రభుత్వం సీరియస్ వహించాలి. ఏ పార్టీ స్పందించారు అక్కడక్కడ ఎవరు చిన్నగా స్పందిస్తారు, స్పందించారు అని స్పందిస్తారు. ఏడవైన ప్రజాసంఘాలు, ఏడవైన ప్రజలందరూ కూడా, ఏడవైన పార్టీలు మంచి పద్ధతి కాదు. దీని మానవత్వం చూడాలి, మొత్తం పొద్దు చూడదని చెప్పి చెప్తారు. వాళ్ళకి ఏం చదువు లేదు, వాళ్ళకి ఏం చదువు ఏమైనా మేము కొట్టామా, కొనిపిస్తామా? ఈ ప్రభుత్వమే కాపాడండి. ప్రభుత్వం సీరియస్ తీసుకుంటే వాళ్ళకి ఏం చెప్తే మేము మొత్తం పొద్దు చూస్తామా? నేను హోమ్ మినిస్టర్ చూడడానికి వచ్చిన, మరి మీరు వాళ్ళు దేనికోసం వచ్చారు, ఏం చేయడానికి వచ్చారు, వాళ్ళు ఎందుకు కంట్రోల్ చేయకపోతున్నారు? మిల్ల 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 మిల్ల